ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత. ఈ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, కంటెంట్ ప్రెస్ చేయండి. ఈరోజు మినప సన్నుండలు నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను. దాంట్లో ఒక స్పూన్ బియ్యము, మీకు కనబడుతుంది కదా, ఒక స్పూన్ బియ్యము, ఒక రెండు యాలక్కాయలు వేసి ఈ విధంగా ఎర్రగా వేయించుకుంటున్నాను. సుమారుగా 10-15 నిమిషాలు వేయించాలి. ఇదిగోండి ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. దీన్ని చల్లారబెట్టుకోవాలి కొద్దిసేపు. దీన్ని ఇప్పుడంతా కూడా మిక్సీకి పట్టుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా కొంచెం మనం మీడియం సైజులో మిక్సీకి పట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, తగినంత బెల్లం తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఈ కప్పుతో మినప్పప్పు తీసుకున్నాను. సో ఈ కప్పు కంటే కొంచెం తక్కువగా ఉండేలాగా బెల్లం తీసుకోండి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా తీసుకోండి. దాని మామూలుగా మీరు వేయాలి, మీడియంగా కావాలి స్వీట్ అనుకుంటే కొంచెం మీరు తీసుకునేటటువంటి పప్పు ఏ కొలతతో అయితే తీసుకున్నారో దానికి కొంచెం అంటే కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు నేను దీని నిండా తీసుకున్నాను కాబట్టి ఇంతవరకు అట్లా. దీన్ని కూడా మొత్తం మిక్సీకి పట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అదంతా కూడా మిక్సీకి పట్టుకున్న బిల్లానంతా కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇందులో తగినంత నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, తగినంత నెయ్యి వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తంగా కూడా కలిపేసుకోవాలి. చూడండి, నెయ్యిలో అంతా కూడా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ముద్దలుగా చేసుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు మీరు ఇన్స్టెంట్గా ఈ విధంగా మినప సున్నుండలు చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చుట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ మినప సున్నుండలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా మస్ట్గా ట్రై చేయండి. మరి బెల్లం ఎక్కువ కాలేదు, మరీ తక్కువ కాలేదండి, మీడియంగా ఉంది. చూడండి, రౌండ్గా మరియు మెత్తగా కూడా వచ్చాయి. మీరు కూడా ఒకసారి మస్ట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.